ఖమ్మం జిల్లాలో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. పోలీసులు దాడులు నిర్వహించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకున్నా రేషన్ బియ్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామం సమీపంలో లారీలో రేషన్ బియ్యాన్ని బొలెరో వాహనాలతో తీసుకువచ్చి లోడింగ్ చేస్తుండగా పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తల్లాడ పోలీస్ సిబ్బంది కలిసి లారీలో లోడింగ్ చేసిన 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని లారీని బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అందజేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరారు.